హలో గైస్ నేను కరుణాకర్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఎక్స్పర్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సెట్ సెడ్బ్యాక్ అంటే ఏంటి బ్యాక్స్ ఎందుకు వదలాలి సెట్ బ్యాక్స్ వదలటం వల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్యాక్ వదలాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు బ్యాక్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం బ్యాక్ అంటే మన బిల్డింగ్ చుట్టూ ఫోర్ సైడ్స్ వదిలే ఓపెన్ ప్లేస్ అది వన్ ఫీట్ అవ్వచ్చు టూ ఫీట్ అవ్వచ్చు త్రీ ఫీట్ అవ్వచ్చు ఫోర్ ఫీట్ అవ్వచ్చు టెన్ ఫీట్ అవ్వచ్చు సో వన్ ఫీట్ వదలాలా టూ ఫీట్ వదలాలా త్రీ ఫీట్ వదలాలా లేదా టెన్ ఫీట్ వదలాలే అనే దాన్ని తెలుసుకోవటానికి మీరు కంటిన్యూస్గా ఈ వీడియో చూడండి సో బ్యాక్ వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మన ప్లాట్లో ఒక త్రీ ఫీట్ సెట్బ్యాక్ వదిలితే పక్క ప్లాట్ కూడా ఒక త్రీ ఫీట్ సెట్ బ్యాక్ వదిలితే టోటల్ సిక్స్ ఫీట్ ఓపెన్ స్పేస్ వస్తుంది అక్కడ సో మీ త్రీ ఫీట్లో మీరు ల్యాండ్స్కేప్ కానీ మినిమలిస్టిక్ ల్యాండ్స్కేప్ చేసుకోవచ్చు అంటే మొక్కలు పెట్టుకోవచ్చు పక్కింటి వాడు అంటే పక్క ప్లాట్ వాడు అదే పెట్టుకుంటాడు సో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉంటుంది అది అది ఒకటి మెయిన్ రీజన్ అయితే రెండవది ఏంటంటే ఏవైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే త్రూ అవుట్ బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేలాగా స్పేస్ ఉండాలి సో ఆ స్పేస్ కూడా ఆ తిరిగే ఏరియా కూడా కమ్స్ సెట్ బ్యాక్ అనమాట సో ఇలాంటి యూజెస్ ఉంటాయి కామన్గా ఫ్రీ ఫ్లయర్ ఎయిర్ కావచ్చు ఫైర్ ఎక్స్టింగిషర్స్ ఇలాంటి కండిషన్స్ అప్పుడు సెట్బ్యాక్ యూస్ చేసుకోవటం కానీ లేదనుకుంటే ల్యాండ్స్కేప్ యాక్టివిటీస్ చేసుకోవటం కానీ ఇంకేదన్నా మన ఎక్స్ట్రా యూసేజ్ కోసం మనం ఎక్స్ట్రా యూసేజ్ అంటే మనం కన్స్ట్రక్షన్ చెయ్యం ఓపెన్ ప్లాట్ ఏ యూసేజ్కి కావాలంటే ఆ యూసేజ్కి మనం వాడుకోవచ్చు సో ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే మీ ప్లాట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయితే ఎంత బ్యాక్ వదలాలి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయితే ఎంత సెట్బ్యాక్ వదలాలి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయితే ఎంత బ్యాక్ వదలాలో చూద్దాం సో అసలు బేసిక్గా బ్యాక్ అనే రూల్స్ ఎప్పటి నుంచో ఫ్రేమ్ అయి ఉన్నాయి బట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే జివో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ జివో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ పేజీ నెంబర్ నైన్లో కామన్గా సెట్ బ్యాక్ లిమిట్స్ అండ్ పర్మిసిబుల్ హైట్స్ అంటే సెట్బ్యాక్తో పాటు మనం ఎంత ప్లాట్కి ఎంత సెట్బ్యాక్ వదులుతా వదలాలో దాంతోపాటు ఎంత హైట్ కన్స్ట్రక్షన్ చేయాలనేది కూడా ఈ జివోలో ఉంటుందన్నమాట సో ఈ జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ గురించి మనం డిస్కస్ చేస్తే దాంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ అండ్ స్క్వేర్ మీటర్స్ మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యాడ్స్ స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసి మీకు చూపిస్తాను సో అది దానికంటే ముందే ఇప్పుడు రాబోయే నేను ఒక ఎగ్జాంపుల్ ప్లాన్ చూపించి ఆ ప్లాన్లో బ్యాక్ అంటే ఏంటి బ్యాక్ త్రీ సైడ్ బ్యాక్ ఎంత వదులుతాము ఫ్రంట్ సైడ్ రోడ్డు వైపు బ్యాక్ ఎంత వదులుతాం అనేది మనం డిస్కస్ చేయొచ్చు బేసిక్గా బ్యాక్ అనేది బ్యాక్ నెక్స్ట్ హైట్ ఆఫ్ బిల్డింగ్ అనేది టూ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి మన ప్లాట్ సైజు మన ప్లాట్ సైజు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఆల్ త్రీ సైడ్స్ ఎంత స్క్వేర్ ఎంత బ్యాక్ వదలాలి అనేది మన ప్లాట్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ మన ప్లాట్ యొక్క ఫ్రంట్ సైడ్ బ్యాక్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన ప్లాట్ ఎదురుగా ఉన్న రోడ్డు సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ అనుకోండి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటే ఫార్టీ ఫీట్ రోడ్డు విడుతుంటే మనకి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ అంటే మన ఫ్రంట్ సైడ్ మన ప్లాట్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫైవ్ ఫీట్ బ్యాక్ వదలాలన్నమాట రిమైనింగ్ త్రీ సైడ్స్ వన్ మీటర్ వదలాలి అంటే త్రీ ఫీట్ వదలాలి ఫర్ ఎగ్జాంపుల్ అది ఫార్టీ ఫీట్ కాకుండా సిక్స్టీ ఫీట్ ఉందనుకోండి సిక్స్టీ ఫీట్ ఉంటే ఫైవ్ ఫీట్ కాకుండా రిలేటివ్లీ సెవెన్ ఫీట్ వదలాల్సిన సందర్భం వస్తుంది సో మన ప్లాట్ సైజు ఎంత ఉంటుందో దాంతోపాటు మన ప్లాట్ ముందు ఉన్న రోడ్స్ రోడ్ విత్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది మనం ఎంత బ్యాక్ వదలాలి ఎంత హైట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే దాని మీద సో ఇప్పుడు మీకు వచ్చే ప్లాన్లో నేను నెక్స్ట్ ఏ ఏ సైజెస్ ఆఫ్ ప్లాట్స్కి ఏమేమి ఉంటాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్లాన్ చూడొచ్చు ఇక్కడ సో ఇది నార్త్ ఫేసింగ్ ప్లాన్ అనమాట నార్త్ ఫేసింగ్ ప్లాన్లో మీరు ఫ్రంట్ సైడ్ మేము ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు నార్త్ ఫేసింగ్లో ఫ్రంట్ సైడ్ టెన్ ఫీట్ వైడ్ ఓపెన్ స్కై అంటే టెన్ ఫీట్ బ్యాక్ వదిలాం సో ఆ టెన్ ఫీట్ సెట్ బ్యాక్ వదలటానికి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే రోడ్ విత్ ఈ ప్లాట్ ముందు ఉన్న రోడ్ విత్ మెయిన్ ఫ్యాక్టర్ అనమాట టెన్ ఫీట్ వదలాలా ఫైవ్ ఫీట్ వదలాలా గా ఈ ప్లాట్కి ఫ్రంట్ సైడ్ టెన్ ఫీట్ వదిలేము చుట్టూ ఆల్ ది త్రీ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చుట్టూ ఆల్ ద త్రీ సైడ్స్ అంటే సౌత్ సైడు ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఆల్ త్రీ సైడ్స్ ఫైవ్ ఫీట్ వదిలేము నార్త్ సైడ్ ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ కాబట్టి నార్త్ ఫేసింగ్ టెన్ ఫీట్ వదిలేము సో ఈ నార్త్ ఫేసింగ్ అంటే ఫ్రంట్ సైడ్ టెన్ ఫీటు చుట్టూ ఫైవ్ ఫీటు వదలటానికి రీజన్స్ ఏంటంటే ఒకటి బేసిక్గా ప్లాట్ సైజు రెండు ప్లాట్ ముందు ఉన్న రోడ్డు విత్ సో ఇందాక నేను మీకు వీడియోలో మీరు అదే ఐ మీన్ ఈ వీడియో కంటిన్యూషన్ చూసేటప్పుడు బ్యాక్ అంటే మీకు తెలియకపోతే ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్కిను మన ప్లాట్ యొక్క ఎండింగ్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో వదిలే స్పేసే బ్యాక్ స్పేస్ సో మీరు ఈ వీడియోలో బ్యాక్ అంటే ఏంటో మీకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది సో దీని తర్వాత మనం నెక్స్ట్ నేను ఇంకొక స్లైడ్స్ చూపిస్తాను దాంట్లో ఏముంటుందంటే మీ ప్లాట్ సైజు ఎంతైతే ఆ ప్లాట్ సైజుకి ఎంత బ్యాక్ వదలాలి ఎంత హైట్ కట్టుకోవాలనేది క్లియర్గా మీరు చూడొచ్చు సో గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ప్లాట్ సైజు నెక్స్ట్ పార్కింగ్ ప్రొవిజన్ పర్మిసిబుల్ హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లోర్స్ అని మెన్షన్ చేశాను నేను ఇక్కడ సో ప్లాట్ సైజ్ అంటే మీ ప్లాట్ సైజు పార్కింగ్ ప్రొవిజన్ అంటే వన్ టూ త్రీ త్రీ స్లైడ్స్ తర్వాత మీకు అసలు పార్కింగ్ ప్రొవిజన్ అంటే ఏంటో క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది పర్మిసిబుల్ హైట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే మీ ప్లాట్ సైజ్లో ఎంత ఎన్ని ఫ్లోర్స్ కట్టుకోవాలనేది ఇక్కడ పాయింట్ అనమాట సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మినిమం ఫ్రంట్ బ్యాక్ అబట్టింగ్ రోడ్ విత్ అని ఇక్కడ ఒక టేబుల్ మెన్షన్ చేసాం ఇక్కడ ఏంటంటే ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ అబో హండ్రెడ్ ఫీట్ అంటే మీ ప్లాట్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటే అంటే నలభై అడుగుల రోడ్డు ఉంటే ముందు ఎంత బ్యాక్ వదలాలి అరవై అడుగుల రోడ్డు ఉంటే ఎంత బ్యాక్ వదలాలి ఎనభై అడుగుల రోడ్డు ఉంటే ఎంత బ్యాక్ వదలాలి అనే దాని మీద ఇక్కడ మనం టాపిక్ డిస్కస్ చేస్తాం సో మినిమం బ్యాక్ ఆన్ రిమైనింగ్ త్రీ సైడ్స్ అంటే నేను చెప్పాను ఫ్రంట్ బ్యాక్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ రోడ్డు విత్ ఈ ప్లాట్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ యొక్క సెట్ బ్యాక్ ఎంత వదలాలనేది మీ ప్లాట్ ముందు ఉన్న రోడ్డు విత్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ రోడ్డు విత్ నలభై అడుగులు కావచ్చు అరవై అడుగులు కావచ్చు ఎనభై అడుగులు కావచ్చు వంద అడుగులు కావచ్చు వంద అడుగులు పైన కావచ్చు సో నార్మల్గా ఏంటంటే ఫార్టీ ఫీట్ రోడ్ యూస్ చేస్తారు ఎక్కువ మీరు మీకు తెలిసే ఉంటుంది చాలా మంది ఫార్టీ ఫీట్ రోడ్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు పర్టికులర్గా సో అది ఫార్టీ ఫీట్ రోడ్ అంటే లో అయితే ఫార్టీ ఫీట్ అలా కాకుండా ఎండిఆర్ రోడ్స్ అంటే మేజర్ డిస్టిక్ రోడ్స్ స్టేట్ హైవేస్ ఆటలో సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉండొచ్చు కొంత ఆ ఓ ప్లాట్స్లో ఉండకపోవచ్చు సో డైరెక్ట్గా రోడ్డు రోడ్డు ముందు ఉన్న ప్లాట్స్ ఒకవేళ సిక్స్టీ ఫీట్ అయితే ఎంత లీవ్ చేయాలనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఈ ఈ కాలం ఒకటి వచ్చి ఈ కాలం ఒకటి మీ ప్లాట్ ముందు సైజు ముందు ఎంత సెట్బ్యాక్ వదలాలనే దాని మీద మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ ఈ కార్నర్కి మినిమం బ్యాక్ ఆన్ రిమైనింగ్ త్రీ సైడ్స్ వచ్చేసరికి మిగిలిన చుట్టూ ఎంత వదలాలనే దాని మీద మనం మాట్లాడదాం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే చూద్దాం మీ ప్లాట్ సైజు అరవై అడుగుల కంటే తక్కువ అనుకోండి అరవై అడుగుల కంటే తక్కువ అయితే మీరు ప్లస్ వన్ కట్టుకోవచ్చు ప్లస్ వన్ కట్టుకోవచ్చు మీ ప్లాట్ ముందు నలభై అడుగుల రోడ్డు ఉంటే మీ ప్లాట్ ముందు ఐదు అడుగులు వదలాలి రిమైనింగ్ త్రీ సైడ్స్ అసలేం వదలాల్సిన పని లేదు ఇఫెక్టాల్ మీ ప్లాట్ ముందు అరవై అడుగుల రోడ్డు ఉంటే ఐదు అడుగులు వదలాలి రిమైనింగ్ త్రీ సైడ్స్ అసలేం వదలాల్సిన పని లేదు ఇప్పుడు మన నెక్స్ట్ స్లైడ్ చూద్దాం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీ ప్లాట్ సైజ్ వచ్చి సిక్స్టీ టు వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అనుకోండి అరవై నుంచి నూట ఇరవై స్క్వేర్ యార్డ్స్ అయితే పార్కింగ్ ప్రొవిజన్ అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టండి నో అనుకుంటున్నాం నూట ఇరవై అడుగుల్లో జీ ప్లస్ వన్ కట్టొచ్చు జీ ప్లస్ టూ కట్టొచ్చు సో జీ ప్లస్ వన్ కడితే మళ్ళీ రోడ్డు విడుతూ చూసుకోండి మీ ప్లాట్ ముందు ఉన్న రోడ్డు విడుతూ నలభై అడుగులైతే మీరు వదలాల్సిన బ్యాక్ ఎంత అంటే ఫైవ్ ఫీట్ ఒకవేళ సిక్స్టీ ఫీట్ రోడ్డు అయితే మళ్ళీ ఫైవ్ ఫీటే వదలాలి అలా ఎయిటీ ఫీట్ రోడ్ అయితే టెన్ ఫీట్ వదలాలి హండ్రెడ్ ఫీట్ అయితే టెన్ ఫీట్ వదలాలి ప్లాట్ సైజు ముందు ఉన్న రోడ్డు విత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో అలాగే జీ ప్లస్ టూ కట్టుకున్నప్పుడు రిమైనింగ్ త్రీ సైడ్స్ వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉండాలి ముందు అయితే మొత్తం అంతా సేమ్ సేమ్ అలాగే నెక్స్ట్ ఒకవేళ మీ ప్లాట్ సైజ్ వన్ ట్వంటీ టు టూ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అయితే మీరు కట్టుకునేది ఎంత అంటే జీ ప్లస్ టూ కట్టుకోవచ్చు మీ ప్లాట్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే మీరు ఫ్రంట్ సైడ్ వదలాల్సింది ఫైవ్ ఫీట్ నెక్స్ట్ రిమైనింగ్ త్రీ సైడ్స్ బ్యాక్ వదలాల్సింది త్రీ ఫీట్ చాలా మంది ఇల్లు కట్టుకునే వాళ్ళు వన్ ట్వంటీ టు టూ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ లిమిట్స్ లో పడతారు కామన్ గా టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ కామన్ గా ఎక్కువ ప్లాట్స్ ఉంటాయి సో జనరల్ రెసిడెన్షియల్ టు టూ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ లిమిట్స్ లో పడతారు కాబట్టి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది సో వాళ్ళు జీ ప్లస్ టూ కట్టుకోవచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కామన్ గా ఉంటుంది జేహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం లేదనుకుంటే ఫెటాల్ ఇంకా ఫార్టీ ఫీట్ కంటే ఎక్కువ రోడ్డు ఉన్నా కానీ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైవ్ ఫీటే అంతకంటే ఎక్కువ ఉంటే చూడొచ్చు టెన్ ఫీట్ అండ్ రిమైనింగ్ ఆల్ ద త్రీ సెట్ బ్యాక్ వచ్చి మనం వదలాల్సింది త్రీ ఫీట్ సో మోస్ట్ రెసిడెన్షియల్ పీపుల్ కమ్స్ అండర్ దిస్ వన్ ట్వంటీ టు టూ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి టూ ఫార్టీ టూ త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ఇది కొంచెం హైయర్ కేటగిరీ టూ ఫార్టీ టూ త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ఉన్న వాళ్ళు కామన్గా ఏంటంటే ఎక్కువ డ్యూప్లెక్స్ హౌసెస్ కట్టుకుంటారు లేదా ట్రిప్లెక్స్ హౌసెస్ కట్టుకుంటారు కొంచెం లగ్జురియస్గా కట్టుకుంటారు టూ ఫార్టీ నుంచి త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో వచ్చేది సో ఇక్కడ మీరు చూడొచ్చు పార్కింగ్ ప్రొవిజన్లో ఇక్కడ మనకి స్టిల్ట్ ఫ్లోర్ అనేది మెన్షన్ చేశారు సో స్టిల్ట్ ఫ్లోర్ అనేది మెన్షన్ చేశారు కదా అసలు స్టిల్ట్ ఫ్లోర్ అంటే ఏంటంటే ఓన్లీ పార్కింగ్ స్పేస్ అనమాట ఓన్లీ పార్కింగ్ స్పేస్ని వితౌట్ ఎనీ కన్స్ట్రక్షన్ అంటే మీరు అక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయకుండా జనరల్గా అపార్ట్మెంట్స్ కింద ఉండే ఫ్లోర్ని స్టిల్ట్ ఫ్లోర్ అంటారు అదే పార్కింగ్ ఫ్లోర్ నథింగ్ బట్ స్టిల్ట్ ఫ్లోర్ సో ఒకవేళ మీ ప్లాట్ సైజ్ టూ ఫార్టీ టూ త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ మధ్యలో వస్తే స్టిల్ట్ ఫ్లోర్ ప్లస్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ప్లస్ టూ ఫ్లోర్స్ అంటే స్టిల్ట్ ఫ్లోర్తో పాటు ప్లస్ టూ ఫ్లోర్స్ కట్టుకోవచ్చు ఆల్ ప్లస్ టూ ఫ్లోర్స్ కట్టుకుంటే మీరు ఫ్రంట్ సైడ్ వదిలే సెట్ బ్యాక్ కామనే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే కామనే బట్ త్రీ సెట్ బ్యాక్ మాత్రం ఒకవేళ స్టిల్ట్ ప్లస్ టూ వెళ్తే త్రీ ఫీట్ వదలాలి స్టిల్ట్ ప్లస్ త్రీ వెళ్తే ఫైవ్ ఫీట్ వదలాలి ఇక్కడ మీరు క్లియర్గా అర్థమవుతుంది మినిమం బ్యాక్ రిమైనింగ్ ఆన్ త్రీ సైడ్స్ అంటే ఇది త్రీ సైడ్స్ ఓన్లీ మన ప్లాట్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ నేను చెప్పేది ఏంటంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ మాత్రం మన రోడ్డు విత్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు క్లియర్గా అందరూ నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను టూ ఫార్టీ టూ త్రీ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ కామన్గా ఏంటంటే డ్యూప్లెక్స్ హౌసెస్ ట్రిప్లెక్స్ హౌసెస్ ప్రిఫర్ చేస్తారు కామన్గా పీపుల్ బట్ వన్ ట్వంటీ నుంచి త్రీ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఎక్కువ మంది హౌసెస్ రెసిడెన్షియల్ హౌసెస్ కట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది సో సేమ్ వే త్రీ సిక్స్టీ టూ ఫోర్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్కి రండి సో త్రీ సిక్స్టీ టూ ఫోర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ కూడా స్టిల్ ఫ్లోర్ వేయొచ్చు అక్కడ అంటే ఐ మీన్ పార్కింగ్ ఫ్లోర్ ఒకటి వస్తుంది నెక్స్ట్ బట్ కాకపోతే ఏంటంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది చూడండి ఫార్టీ ఫీట్ రోడ్డుకి మనం ఇక్కడ వదలాల్సిన బ్యాక్ ఆల్మోస్ట్ టెన్ ఫీట్ అంటే మీరు స్టిల్ట్ ప్లస్ టూ ఫ్లోర్స్ కట్టిన స్టిల్ట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కట్టిన టెన్ ఫీట్కి వెళ్ళాలన్నమాట సో కామన్గా ఫోర్ హండ్రెడ్ త్రీ సిక్స్టీ టు ఫోర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ పీపుల్ ఇల్ట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్కి వెళ్తారు సో స్టిల్ట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్కి వెళ్ళినప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్డు కామన్గా మనం ఫార్టీ ఫీట్ రోడ్ గురించి మాట్లాడుతుంటే టెన్ ఫీట్ వదలాలి అదే దాని చుట్టూ సెడ్బ్యాక్ మొత్తం సిక్స్ ఫీట్ వదలాలి సో త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్కి వచ్చేసరికి కామన్గా గ్రూప్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ కట్టే క్యాటగిరీ ఈ స్క్వేర్ యార్డ్స్లో ఫిట్ అవుతుంది చాలామంది చిన్న చిన్న బిల్డర్స్ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ త్రీ త్రీ సిక్స్టీ టు ఫోర్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో గ్రూప్ హౌసెస్ కట్టి అమ్ముతూ ఉంటారు సో ఆ గ్రూప్ హౌసెస్ కట్టి అమ్మటం అంటే స్టిల్ట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఇచ్చారనుకో అనుకో గ్రూప్ హౌస్ సో ఎంత సెట్ బ్యాక్ ఉండాలి ఒకవేళ మీ ప్లాట్ సైజ్ ప్లాట్ సైజ్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటే ఫ్రంట్ సైడ్ టెన్ ఫీట్ వదలాలి చుట్టూ సిక్స్ ఫీట్ వదలాలి సో అది త్రీ సిక్స్టీ టు ఫోర్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ అండ్ ఇక్కడ చూడండి ఫోర్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ నుంచి సిక్స్ లెస్ దాన్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేసాం సో ఫోర్ ఎయిటీ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి వచ్చేసరికి మళ్ళీ స్టిల్ ఫ్లోర్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మీరు ప్లస్ టూ ఫ్లోర్స్ కట్టుకోవచ్చు ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కట్టుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే లెస్ దాన్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సో లెస్ దాన్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సో ఆల్మోస్ట్ స్టిల్ట్ ప్లస్ ఫోర్ అంటే ఇక్కడ ఫోర్ ఎయిటీ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్కి వచ్చేసరికి స్టిల్ట్ ప్లస్ ఫోర్స్ కామన్గా పర్మిషన్ నేను చెప్పేది లెస్ దాన్ సిక్స్ హండ్రెడ్ నాట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గురించి మాట్లాడలేదు సిక్స్ హండ్రెడ్ అయితే మళ్ళీ స్టిల్ట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ పర్మిషన్ వచ్చేస్తుంది మీకు సో రోడ్ ఫీట్ ఫార్టీ ఫీట్ అయితే ఫ్రంట్ సైడ్ టెన్ ఫీట్ వదలాలి సో చుట్టూ ఎయిట్ ఫీట్ లీవ్ చేయాల్సిన ఆవశ్యకత వస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ టు లెస్ దాన్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గురించి మాట్లాడుతున్నాను సో సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు స్టిల్ట్ ఫ్లోర్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఇచ్చా అంటే స్టిల్ట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అంటే మోస్ట్ కామన్ స్టాండ్ అలాన్ అపార్ట్మెంట్స్ అన్ని ఈ కేటగిరీలో వస్తాయి ఈ సైజ్ ఆఫ్ కేటగిరీలో ఉంటాయి ఆరు వందల గజాల నుంచి తొమ్మిది వందల గజాల్లో ఉంటాయి నేను యూనిట్స్ గురించి మాట్లాడలేదు స్లాబ్లో ఉన్న యూనిట్స్ టూ బీహెచ్కే త్రీ బీ గురించి త్రీ బీహెచ్కే గురించి మాట్లాడలేదు నేను మాట్లాడేది ఏంటంటే ఓన్లీ సెట్ బ్యాక్ అంటే మీ ప్లాట్ ఏరియా బట్టి ఎన్ని ఫ్లోర్స్ వేయాలనేది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం యాజ్ వెల్ ఆస్ బ్యాక్ ఎంత వదలాలనేది అనేది కూడా చెప్తున్నాం ఇక్కడ ఆరు వందల నుంచి తొమ్మిది వందల గజాలు ఉంటే మీ ప్లాట్ సైజు ముందు నలభై అడుగుల రోడ్డు అంటే మీరు ఫ్రంట్ సైడ్ టెన్ ఫీట్ వదలాలి కనిపిస్తుంది కదా టెన్ ఫీట్ వదలాలి అండ్ రిమైనింగ్ త్రీ సైడ్స్ రిమైనింగ్ త్రీ సైడ్స్ ట్వెల్వ్ ఫీట్ వదలాల్సి వస్తుంది సో ఇది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్కి అయితే సో కామన్గా చూడొచ్చు ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్కి ఇక్కడికి వచ్చేసరికి స్టిల్ట్ ప్లస్ వన్ సెల్ఆర్ ఫ్లోర్ వస్తుంది ఇక్కడ సెల్ఆర్ వస్తుంది అంటే స్టిల్ పార్కింగ్ ఏరియా కంటే మనం మైనస్ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు అది ఎప్పుడంటే తొమ్మిది వందల గజాల నుంచి పన్నెండు వందల గజాలు ఉంటే మాత్రం అక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే స్టిల్ట్ అంటే స్టిల్ట్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ వెళ్తే ఓ ఫార్టీ ఫీట్ ఉంటే రోడ్డు టెన్ ఫీట్ హైట్ నెక్స్ట్ చుట్టూ లీవ్ చేయాల్సింది ఫోర్టీన్ ఫీట్ సో ఇదంతా మనం కామన్గా జివో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్లో పేజ్ నెంబర్ నైన్లో ఒక టేబుల్ ఉంటుంది పర్టికులర్గా జివో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ దేని గురించి ఉంటుందంటే ఎయిట్ గ్రూప్ హౌసెస్ పర్మిషన్స్ ఎక్కడ ఇస్తారు అపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఎక్కడ ఇస్తారు హై రేజ్ బిల్డింగ్స్ పర్మిషన్స్ ఎప్పుడు ఇస్తారు సో వాటర్ బాడీస్ నుంచి ఎంత డిస్టెన్స్లో హౌసింగ్ యాక్టివిటీ ఉండాలి నెక్స్ట్ వాటర్ బాడీ దగ్గర ఎలాంటి యాక్టివిటీస్ ఉండకూడదు నెక్స్ట్ కమర్షియల్ స్పేసెస్ అయితే ఎలా కట్టాలి ఇప్పుడు మనం డిస్కస్ చేసింది రెసిడెన్షియల్ స్పేసెస్ అయినా కమర్షియల్ స్పేసెస్ అయినా బ్యాక్స్ సేమ్ అండి హైట్స్ సేమ్ బ్యాక్స్ సేమ్ ఒకవేళ బ్యాక్ మారే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మీరు కమర్షియల్ బిల్డింగ్ కట్టిన రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టినా సేమ్ సెట్బ్యాక్స్ రెండిటికి హైట్స్ కూడా సేమ్ అంటే జీ ప్లస్ వన్ కట్టాలా జీ ప్లస్ టూ కట్టాలా జీ ప్లస్ ఫైవ్ కట్టాలా లేదా స్టిల్ట్ ప్లస్ ఫైవ్ కట్టాలా స్టిల్ ప్లస్ స్టిల్ట్ మైనస్ వన్ వెళ్ళాలా అనేది డిపెండ్స్ అపాన్ స్క్వేర్ యాడ్స్ అండ్ ప్లాట్ ముందు ఉన్న రోడ్డు విడ్తి మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎక్కువ ఫార్టీ ఫీట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు మోర్ దాన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ గురించి అంటే ఇప్పుడు కామన్గా రోడ్స్ అంటే ఫార్టీ ఫీట్ రోడ్ అంటే ట్వల్ మీటర్ రోడ్డు ట్వల్ మీటర్ నుంచి ఎయిటీన్ మీటర్ అంటే ఎయిటీన్ మీటర్ రోడ్ విత్స్ ఎక్కడ ఉంటాయి అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఓడిఆర్ రోడ్స్ అదర్ డిస్టిక్ రోడ్స్ ఉంటాయి కామన్గా అంటే స్టేట్ నుంచి స్టేట్ వెళ్ళే రోడ్స్ టౌన్ నుంచి టౌన్ వెళ్ళే రోడ్స్ ముందు కూడా రెండు వందల గజాలు మూడు వందల గజాలు ప్లాట్స్ ఉంటాయి కదా అందరికీ లోనే ఉండవు లేఅవుట్స్ బయట కూడా ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి ఆ ఓపెన్ ప్లాట్స్ కూడా రూల్స్ అప్లికేబుల్ కావాలి కాబట్టి సో జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్లో అన్ని మర్జ్ అయ్యేలా అంటే అన్ని అన్నిటి గురించి కంబైన్డ్ అయ్యేలాగా రూల్స్ ఉంటాయి సో ఒకవేళ మీరు జీ సే ఫర్ ఎగ్జాంపుల్ మీద ఓన్లీ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అనుకోండి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో జీ ప్లస్ టూ పర్మిషనే వస్తుంది ఇలా జీ ప్లస్ టూ పర్మిషన్ కాకుండా జీ ప్లస్ టూ పర్మిషన్ కాకుండా ఇంకా మీరు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలని మీరు అనుకుంటున్నారంటే ఆప్షన్ ఉంటుంది దాన్నే టీడీఆర్ అంటారు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ సో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం చూసారుగా గైస్ మీ ప్లాట్స్కి ఇంత బ్యాక్ వదలాలి ఎన్ని ఫ్లోర్స్ కట్టాలనేది మీ ప్లాట్ యొక్క సైజు మీద మీ ప్లాట్ ముందు ఉన్న రోడ్డు మీద డిపెండ్ అయి ఉంటుందని చాలా మందికి యూస్ఫుల్ అయి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ నుంచి టూ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ మధ్యలో చాలా ఎక్కువ మంది రెసిడెన్షియల్ పీపుల్ కట్టుకుంటారు కాబట్టి సో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్స్లో మీకున్న డౌట్స్ ప్లాన్స్ గురించి కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ గురించి కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి మీ కామెంట్స్ చూసి మేము వీడియోస్ రూపంలో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాం మీన్ వైల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్